అట్లాగే వాడు పట్టాభిరామ్ మాట్లాడుతున్నాడు, వాడికి తల తెలియదు తోక తెలియదు. పట్టాభిరామ్ అంటే పనికిమాలిన రామని అందరికీ తెలుసు. వాడు బిర్యానీ పొట్లము 20 లీటర్లు డీజిల్ పోపిస్తే వాడి సైడ్ మాట్లాడేవాడు ఈడు పట్టాభిరామ్. తెలుగుదేశంలో ఉన్న నాలుగు పక్కలేయడానికే సరిపోయింది వాడికి. తెలుగుదేశ నాయకులకు అమ్మాయిని సప్లై చేసి వాడు పక్కలేసే రకము పట్టాభిరామ్. వాని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వాడు ఏదో జియో పేపర్లు అంటాడు, ఆ పేపర్లు అంటాడు, తీసుకొచ్చి జనాలను మాయ చేయడానికి మీడియా ముందు కూర్చొని మాట్లాడతాడు. వాని గురించి పక్కన పెట్టండి. ఒకడు మాణిక్యాలరావు, వాడు తెలుగుదేశం నాయకుడే, వాడికి కూడా బుద్ధి చెప్తాం. అరే మాణిక్యాలరావు, నువ్వు ఎప్పుడన్నా పేద ప్రజల గురించి నీ కానీ నీ ప్రభుత్వం కానీ ఎప్పుడన్నా ఆలోచన చేసిందిరా? నిన్న 84 లక్షల మంది పిల్లలకు 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలో 6,675 కోట్ల రూపాయలు జమ చేస్తే నా కొడకలారా మీకు కనపడట్లేదంటరా? గవర్నమెంట్ తప్పు చేస్తుందా? ప్రతి రూపాయకు లెక్కలేసి వచ్చిన ఆదాయాన్ని వచ్చిన సొమ్మును ప్రజలకు పంచిపెడుతున్నాం. మీ లెక్క మీ అనువయాలకు మీ జోబులకు మీ వాళ్ళకు పంచిపెట్టలా. వాడు సుజనా చౌదరి, రమేష్ వీళ్ళందరూ కోట్ల రూపాయలు అప్పులు చేసి పారిపోయారు. వాళ్ళని గురించి మాట్లాడండిరా నా కొడకలారా. మీరు వాళ్ళని గురించి ఎందుకు మాట్లాడరు? మీరు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్లో బతకాలనుకుంటే నా కొడకలారా. మీరు మీరు ఇప్పుడు దాకా చేసుకున్న బ్లాక్ మనీ గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడితే మేము చెప్పగలుగుతాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలంటే మాత్రం మీ తాట తీస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలు భగవద్గీత మాదే, బైబుల్ మాదే, ఖురాన్ మాదే అని ఖరాఖండిగా ఒక సీఎంఏ చెప్పినప్పుడు మీకు ఏంటరా అనుమానము? ప్రతిదాన్ని అనుమానం. మీకు మీ పిల్లలు బయటికి వెళ్ళి మార్కెట్ నుండి ఇంటికి వస్తే కూడా మీరు ఇదే అంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావా, ఎవరి దగ్గరికి వెళ్ళావా అని అట్లాంటి రకాలరా మీరు తెలుగుదేశం వాళ్ళు? మీ పిల్లలు బయటికి వెళ్ళారనుకో ఇంటికి వచ్చారు అడుగుతారు ఎక్కడికి వెళ్ళావు, ఏం పనికి వెళ్ళావని. అటువంటి రకాలు మా జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ప్రజలలో ఇప్పటికి ఉన్న 20 నెలల్లో ప్రజలలోనే తిరుగుతున్నాడు. ఎక్కడన్నా దాచుకొని మూసుకొని తిరగట్లా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.